హాయ్ అండి, వెల్కమ్ టు జోయా కిచెన్. ఈరోజు మనం పచ్చి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మనం డోలు లేకుండా మిక్సీలోనే డైవర్టి టేస్ట్ ఎలా వచ్చిద్దో మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది నేను ఈ వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తాను. అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా ప్లీజ్ అండి, ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దాని ద్వారా నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు మనం ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దామండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మామిడికాయ పచ్చడి కోసం నేను 3 మామిడికాయలని తీసుకున్నానండి. ఈ మామిడికాయలకి పైన తొక్క తీసేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చాలా పుల్లగా ఉన్నాయండి ఈ మామిడికాయలు. సో నేను ఈ 3 మామిడికాయలకి ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి కూడా చాలా ఘాటుగా ఉన్నాయి. ఇలా మొత్తం తొక్కలు తీసేసుకొని ఈ మామిడికాయ ఏదైతే దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న అంటే మరీ చిన్న కాదండి, ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఏంటంటే మనం మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి మరీ అంత చిన్నగా ఉన్నా కానీ మెత్తగా పేస్ట్లాగా అయిపోయే అవకాశం ఉంది. సో నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకున్నామండి. ఇది చాలా ఘాటు ఉన్నాయండి. ఒకవేళ ఘాటు తక్కువ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ జీలకర్ర అనేది నేను ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఈ విధంగా కచ్చా పచ్చా దంచుకున్న దానిలో ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, వాటిని ఇందులోనే వేసేసుకొని వీటిని కూడా ఒకసారి మళ్ళా కచ్చా పచ్చాగా వేసుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా వేసుకుంటే మనకు రోటి టేస్ట్ అనేది వస్తుందండి. మరీ మెత్తగా వేస్తే పచ్చడి కూడా బాగుండదు. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి కోసం తాలింపు పెడదామండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఒక 3-4 వేసుకున్నానండి. ఇందులో 1/2 స్పూన్ వరకు తాలింపు గింజలు వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిర్చిని కట్ చేసుకుని వేసుకొని అలానే కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని ఇలా మనం కచ్చా పచ్చాగా దంచుకున్న మామిడికాయ పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే తాలింపు అనేది మామిడికాయ పచ్చడికి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. 1 వీక్ ఉన్నా కానీ పచ్చడి అనేది పాడవ్వదండి. వాటర్ తగలకూడదు, చేయి తగలకుండా ఉంటే ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. అంతే అండి, ఎంత రోజుల నుంచి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది.